తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్ల కోసం భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో కొందరు భక్తులకు గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిని తిరుపతిలో రుయ్యూ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇది తెలుసుకున్న తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు గొల్ల నరసింహ యాదవ్ వెంటనే టీటీడీ రెండో సత్రానికి చేరుకున్నారు. తిరుపతిలోని మూడు చోట్ల టీటీడీ భక్తులకు సర్వదర్శనం టికెట్లను టీటీడీ జారీ చేసిందని ఆయన అన్నారు. టీటీడీ రెండో సత్రం అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్ శ్రీనివాసం వద్ద టోకెన్లు జారీ చేసిందని అన్నారు. స్వామివారి సర్వదర్శనం టోకెన్ కోసం భారీ సంఖ్యలో భక్తులు క్యూలైన్లో గంటల తరబడి వేచి ఉన్నారని, గత మూడు రోజులుగా సర్వదర్శనం టికెట్లు జారీని నిలిపివేశారు. దీంతో ఇవాళ నుండి సర్వదర్శనం టికెట్లను జారీ చేయడంతో భక్తులు పెద్ద సంఖ్యలో టికెట్ల కోసం పోటీ పడ్డారు. అయితే భక్తుల మధ్య తోపులాట జరగడంతో పలువురు భక్తులు స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. ఇందులో పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నపిల్లలు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వారికి కనీసం త్రాగడానికి టీటీడీ యాజమాన్యం నీరు వసతి కూడా కల్పించలేదు. మూడు రోజుల నుండి సర్వదర్శనం టికెట్లు ఇవ్వకపోవడం వల్ల వారందరూ కూడా దూరం నుండి వచ్చి ఆ టికెట్ల కోసం అక్కడే పడిగాపులు కాయడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా టీటీడీ యాజమాన్యానికి తెలుసు. కానీ కోవిడ్ పేరు చెప్పి భక్తులను ఇబ్బంది పెట్టడమే కాకుండా భక్తుల ప్రాణం మీద తేవడం చాలా దురదృష్టకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఇన్ఛార్జి సుగుణమ్మ మరియు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా శ్రీవారి భక్తులకి ఈరోజు అవమానం జరిగింది. శ్రీవారి భక్తులకు ఏదైతే ఈ యొక్క టోకన్ ఇచ్చే దర్శనం టోకన్ ఇచ్చే విషయంలో ఈరోజు గత రెండు మూడు రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. వేలాది మంది మూడు చోట్ల టోకన్లు ఇస్తామని చెప్పి ఉదయం రెండు గంటలు మూడు గంటల నుంచి కూడా వాళ్ళు పడిగాపులు కాస్తూ ఉంటే వేలాది మంది ఈ తిరుపతి పట్టణంలో ఈ టీటీడీ అధికారులు కానీ టీటీడీ యొక్క బోర్డు కానీ ఈఓ కానీ జేఈఓలు కానీ ఇంతమంది ఉన్నారు. మీరు ఈరోజు బిడ్డలు చిన్న బిడ్డలు ఎత్తుకొని ముసలి వాళ్ళు ఇంత ఇబ్బందులు పడి మీ యొక్క కాటేజీలో మీరు చెప్పిన సెంటర్లో ఇబ్బందులు పడుతూ ఉంటే కనీస వసతులు, కనీసం ఒక ఫ్యాన్ గాలి వచ్చే గాలి సౌకర్యం కానీ ఒక ఫ్యాన్ వేయడం కానీ లేదా వాళ్ళు డ్రింకింగ్ వాటర్ కానీ లేదా మజ్జిగ కానీ కనీస అవసరాలు కూడా లేకుండా పందిళ్లు గాని ఏమీ లేకుండా ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఈరోజు భారీ ఎత్తున తరలి వచ్చిన యాత్రికుల పట్ల ఈరోజు ఏ పాత్ర ఈరోజు జరిగిన దీనికి ఈరోజు టీటీడీ బోర్డు చైర్మన్ బాధ్యత వహించాలి, రాష్ట ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాను. తిరుమల తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు భక్తులందరూ కూడా సృహ కోల్పోయి నీళ్లు లేకుండా చిన్నబిడ్డలు ఎత్తుకొని నానా ఇబ్బందులు పడుతూ ఉంటే చోద్యం చూస్తా ఉంది ఈరోజు టీటీడీ ఈ బోర్డుని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ చాంతాడంతా టీటీడీ బోర్డు నియామకం చేయడం కాదు, ముఖ్యమంత్రి గారు కొద్దిగా బాధ్యత గల వ్యక్తుల్ని అక్కడ బోర్డులో నియమించాల్సిన అవసరం ఉంది.